శ్రీవారి సేవకు అనుమతించాలని చాలా మంది అన్య మతస్థ భక్తులు టీటీడీకి విజ్ఞప్తి చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. సెక్యూరిటీ విభాగం సూచనలతో అన్య మతస్థులను అనుమతించడంపై నిర్ణయం తీసుకుంటామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. అన్య మతస్థులను అనుమతించే అంశంపై ఓ కమిటీని నియమిస్తామని ధర్మారెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నూతనంగా క్యూ కాంప్లెక్స్లను నిర్మించామని, శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండకుండా స్లాట్ ద్వారా దర్శనం టోకెన్లను జారీ చేస్తామన్నారు. జనవరిలో 21,09,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. హుండీ ద్వారా 116.46 కోట్ల ఆదాయం లభించిందన్నారు. 1,03,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించామన్నారు. 46,46,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామన్నారు. 7,05,000 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు. హుషేన్ బాషా అనేటువంటి ఒక భక్తుడు నాయుడుపేట నుంచి ఫస్ట్ టైం ముస్లిం రిలీజియన్కు చెందినటువంటి స్వామివారి భక్తుడు ఒక ప్రశ్న అడగడం జరిగింది. స్వామివారి సేవకు మా కమ్యూనిటీ నుంచి కూడా మీరు అలవ్ చేస్తే మేము వచ్చి స్వామివారి సేవ చేసుకుంటాము అని అడిగాడు. ఈ ఫస్ట్ టైం ఇటువంటి రిక్వెస్ట్ రావటము ఆ కమ్యూనిటీ నుంచి. కానీ ముస్లిం కమ్యూనిటీ నుంచి కూడా చాలామంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అబ్దుల్ కనీ అనేటువంటి ఒక భక్తుడు ఫ్రీక్వెంట్గా దర్శనానికి వస్తాడు. ఆయన తర్వాత ఆయన చాలా డొనేషన్స్ కూడా స్వామివారికి ఇవ్వటం జరిగింది. అదే కాకుండా అష్టాదళపాద పద్మారాధనకు అందించినటువంటి స్వర్ణ పుష్పాలు 108 కూడా ఈ రిలీజన్కు చెందిన భక్తుడే ఇవ్వడం జరిగింది. తర్వాత కాసులమాల కూడా ఈ రిలీజన్కు చెందినటువంటి భక్తుడే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ భక్తుడు అడిగినటువంటి ప్రశ్న మాకు సేవకు మా కమ్యూనిటీకి ఇవ్వండి, మాలో కూడా స్వామివారి భక్తులు ఎక్కువగా ఉన్నారు అని అడిగారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలించి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో సాధ్యాసాధ్యాలు చూసుకొని మీకు సమాధానం చెప్తాను.